నమస్తే వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ కథా శీర్షిక ఫ్రీ పాస్ రచన అంచెత్ కుమార్ సేన్ గారు ఇక కథలోకి వెళితే నేను టికెట్ కొని ఆ పిక్చర్ చూడను అని అన్నది సునంద భర్తను ఉద్దేశించి ప్రవీణ్ నవ్వాడు వాళ్ళు పాస్ పంపిస్తే కానీ పిక్చర్కు వెళ్ళనంటావు అవును మీరు వ్రాసిన నవలను ఆధారం చేసుకునే కదా వాళ్ళ పిక్చరు తీసింది పాస్ ఎందుకు ఇవ్వరు అని సునంద అన్నది ఏడు పాసులు కావాలి తెలిసిందా అండి రెండు చాలవు అన్నాడు ప్రవీర్ నువ్వు నేను మిస్టర్ అండ్ మిస్సెస్ చాలిద్దరూ మీ మాటలు మీరును మీ అక్క కబురు చేసింది మీ ఆయన రాసిన నవలను ఆధారం చేసుకుని పిక్చర్ తీశారట టిక్కెట్టుకుని ఎందుకు చూడాలి ఆ సినిమా మొత్తం ఏడుగురికి పాసులు తెప్పించు అని తెప్పించడం ఎందుకు వాళ్ళే ఇచ్చి పెడతారు సరే అవును కానీ పాసులు ఇవ్వమని ఎవరిని అడుగుతారు ప్రొడ్యూసర్నా డైరెక్టర్నా లేక ప్రొడక్షన్ మేనేజర్నా అడగవలసిన అవసరమేమి లేదని చెప్పానుగా వాళ్లే వచ్చి ఇచ్చి పెడతారు ఆ పిక్చర్ ఏ రోజున విడుదలవుతుందో త్వరలోనే త్వరలో అంటారేమిటి ఈ పేపర్లో వచ్చే శుక్రవారం నుంచి అని ఉంటే ఇదిగో అరే ఇదేమిటండి ఈ అడ్వర్టైజ్మెంట్లో మీ పేరు లేదేమిటి ఆశ్చర్యపోతూ అడిగింది సునంద నా నవల పేరు మార్చివేశారు బహుశా అందుకే నా పేరు ఇవ్వలేదేమో ఏమన్నారు మీ నవల పేరు మార్చివేశారా పేరు మార్చినా కథ మీదే కదా నాదేననుకో కానీ నా కథలో చాలా మార్పులు చేర్పులు జరిగాయట జరిగితే జరిగి ఉండవచ్చు మూల రచయిత మీరే కదా రచయితను ఉపేక్షాభావంతో చూడటం ఏమీ బాగలేదు పోనిద్దు లేదండోయ్ మీ పేరు కొంచెం కిందిగా చిన్న అక్షరాలతో వేశారు అసలు వేయకపోతే రచయిత బాధపడిపోతాడనుకున్నారేమో డైరెక్టర్ పేరు మ్యూజిక్ డైరెక్టర్ పేరు పెద్ద పెద్ద అక్షరాలలో వేశారు ప్రవీర్ భార్యకు నచ్చ చెప్పాలనే ధోరణిలో దుర్గా పూజ సందర్భంలో పందిరికి ఏడు వందలు విగ్రహానికి తొమ్మిది వందలు లైట్లకు ఐదు వందలు ఖర్చు పెట్టి చివరకు పురోహితుడి చేతిలో పది రూపాయలు పెడతాం ఇది అంతేననుకో అని అన్నాడు రచయితలకు జరిగే మర్యాద ఇదేనా పత్రపుష్పాలను చూస్తారు కానీ మొదలతో నిమిత్తమేమిటి మీతో మాట్లాడటం కష్టం అదంతా నాకు తెలియదు ఎలాగైనా సరే ఏడు పాసులు తెప్పించే ఏర్పాటు చేయండి అని సునంద కోపంగా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది ఆ తర్వాత రెండు రోజులకు ప్రవీరు బయట నుంచి విచారవదనంతో తిరిగి వచ్చి ఇవాళ ఉదయం ప్రీవ్యూ ఇచ్చారట అని అన్నాడు అంటే అని అడిగింది సునంద ఆదుర్దగా ఫిల్మ్ రిలీజ్ చేయటానికి ముందు ప్రముఖ వ్యక్తులను చూపిస్తారు ప్రముఖ వ్యక్తులంటే అర్థం ప్రముఖ వ్యక్తులంటే మంత్రులు పత్రికా సంపాదకులు జర్నలిస్టులు నగరంలోని ఐశ్వర్యవంతులు ఈ కోవలోకి వస్తారు మిమ్మల్ని పిలవలేదా ఆ ఫిల్ము మీ నవలకు ఆధారం చేసుకునే కదా తయారు చేసింది మరి మీరు ప్రముఖ వ్యక్తుల కిందకి రారా నన్ను పిలవటం వల్ల వాళ్ళకు జరిగేదేముంది కనీసం మర్యాదకైనా పిలవవలసింది వాళ్ళేదో పొరపాటు చేసినట్టు నాకు అనిపిస్తున్నది పొరపాట అవును నా నవలకు చాలా మార్చివేశారట అంతేకాకుండా అందులో ఏమేమో కలిపారట బలవంతంగా ఎన్నెన్నో కొత్త సన్నివేశాలు జోడించారట అవన్నీ చూసి నేను గొడవ చేస్తానేమోనని వాళ్ళు భావించి ఉండవచ్చు అందుకే నాకు ఆహ్వానం పంపించలేదు మీ అసంతృప్తిని మీరు తర్వాతనైనా వ్యక్తం చేయవచ్చు కదా ఆ తర్వాత ఎవరికి ఏం చెప్పినా వినిపించుకోరు పట్టించుకోరు అందుకని మూల రచయితను పిలవలేదంటారు బాగుంది అని సునంద కోపంగా అన్నది పిక్చరు రిలీజు అయ్యే రోజున ఆహ్వానించటానికి తీర్మానించుకున్నారేమో ప్రీవ్యూ రోజున ఎలాగైనా కొంచెం రద్దీగా ఉంటుందిలే అని అన్నాడు ప్రవీరు భార్యను సమాధానపరచాలనే ఉద్దేశంతో సునంద మెత్తపడింది బహుశా అంతే అయి ఉంటుంది ఆమె అన్నది ఫస్ట్ డేనా ఫస్ట్ షోకు ఏడు పాసులు కావాలి ఫిల్మ్ రిలీజ్ అయిన రోజు రాని వచ్చింది మధ్యాహ్నం కూడా దాటిపోయింది కానీ ఆ ఫిల్మ్కు కథ రాసి ఇచ్చిన రచయిత వద్దకు ఎవరూ రాలేదు సాయంత్రం కూడా గడిచిపోయింది ఎవరూ రాలేదు సరికదా వర్తమానం కూడా రాలేదు పోనిద్దు రాకపోతే పోయారు నిద్రం వెళ్ళి టికెట్లు కొనుక్కుని చూసి వద్దాం అని అన్నాడు ప్రవీర్ సునందతో మీ నవలను సినిమా తీయటమేమిటి మనం టికెట్లు కొనుక్కుని చూడటమా నలుగురు నవ్విపోరు అన్నది సునంద మండిపడుతూ పై క్లాసుకు వెడదాం ఎవరూ చూడరు ఒకవేళ ఎవరైనా చూసినా బహుశా పాస్తో వచ్చారని అనుకుంటారు అయినా ఎవడికి కావాలి మనం పాస్తో వచ్చామో టిక్కెట్లు కొనుక్కుని వచ్చామో ఏమో నాకు మాత్రం అలా ఇష్టం లేదు సునంద ఖచ్చితంగా చెప్పివేసింది ఫస్ట్ సో హౌస్ ఫుల్ అయింది బయట చాలా మంది మిగిలిపోయారు ఫుట్పాత్ మీద నిలబడి ప్రవీరు టిక్కెట్టు దొరకపోవటం వల్ల నిరాశపడ్డ వ్యక్తులను చూసి పాపం అనుకున్నాడు తనకెలాగూ వర్తమానం రాలేదు ఒకవేళ అక్కడ తననెవరైనా చూస్తారేమోననే భయం కూడా ప్రవీరుకు లేదు చూసినా వాళ్ళుండరు గుర్తించవలసిన అవసరం కూడా వాళ్లకు లేదు భగవంతుడు దయతలిచి ఈ పిక్చరు ప్లాప్ అయితే బాగుండును మూడవ రోజున డబ్బాలు తిరిగి పెడితే బాగున్నను అని అనుకుంటూ ప్రవీరు ఇంటి ముఖం పట్టాడు కానీ ప్రవీరు అనుకున్నట్టు పిక్చరు ప్లాప్ కాలేదు మూడు రోజుల్లో డబ్బాలు తిరిగిపోలేదు జనం విరగబడి చూస్తున్నారు నగరంలో ఏ మూల చూసినా ఈ పిక్చర్ను గురించి చెప్పుకుంటున్నారు ప్రొడ్యూసర్ మరొక పిక్చరు తీయబోతున్నట్టు ప్రకటించారు కూడాను మన ఫిల్మ్ మంచి హిట్ అయింది బంపర్ కలెక్షన్ తెచ్చిపెడుతున్నది అని అన్నాడు ప్రవీర్ ఒకరోజున సునందతో మీరు కథ రాయటమేమిటి పిక్చరు సక్సెస్ కాకపోవటమేమిటి అని ఆమె సంతోషం పట్టలేకపోయింది ఏదో ఒక రోజున ఎవరికీ తెలియకుండా టికెట్ కొనుక్కుని సెకండ్ షోకు వెడదాం ఇద్దరం అని అన్నాడు ప్రవీర్ ఎవరికీ తెలియకుండా అందులోనూ టికెట్ తీసుకుని పిక్చర్కు వెళ్ళటమా మీకు అభిమానం అనేది ఏ కోసైనా ఉన్నట్టు లేదు అని అంటూ సునంద కోపంగా లోపలికి వెళ్ళిపోయింది సినిమా రచయితకు అభిమానం కూడానా అని అనుకున్నాడు ప్రవీర్ తనలో తాను ఆ రెండవ రోజున పోస్ట్ ఉత్తరాలు ప్రవీర్ చేతికందిస్తూ బాబుగారు మీ నవలను ఆధారం చేసుకుని పిక్చర్ తీశారు చూడండి ఆ పిక్చర్ బ్రహ్మాండంగా ఉన్నదని నలుగురు అనుకుంటూ ఉంటే విన్నానండి ఒక ప్రీ పాస్ ఇప్పించారంటే నేను నా భార్య వెళ్ళి చూసి వస్తాం మీకు బోలుడు ఇస్తారు కదండీ అని అన్నాడు అవునవును వాళ్ళు నాకు చాలా పాస్లు పంపించారు ఎవరెవరో తన్నుకెళ్లారు ఒక్కటి మిగిలేదు ఒక పని చెయ్యి అని ప్రవీర్ జేబులో నుంచి మూడు రూపాయలు తీసి పోస్ట్మెన్ చేతికి ఈ డబ్బుతో మీరిద్దరూ వెళ్ళండి మంచి ఫిల్ము బాక్సాఫీస్ హిట్ అయ్యింది అని అన్నాడు ప్రవీర్ ఇచ్చిన మూడు రూపాయలు జేబులో పెట్టుకుని నమస్కరించి మీ కథ హిట్ కాకపోవటమేమిటండి మీ పుస్తకాలంటే జనం చెవి కోసుకుంటారు మీరంటే ఎంతో పేరు అని అంటూ వెళ్ళిపోయాడు ప్రఖ్యాత నవల రచయిత అయిన ప్రవీర్ అలాగే వెళ్ళిపోతున్న పోస్ట్ వైపు చూస్తూ నిలబడిపోయాడు సమాప్ నేను వినిపించే ఆడియో కథలు నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం ప్లీజ్ షేర్ అండ్ లైక్